ಬಡಕಮ್ಮ ನೀವು ತಿಳು ಚಂದಕಮ್ಮ. మధుప్రియ కేవలం గాయని మాత్రమే కాదు, ఇంత చిన్న వయసులో గొప్ప రచయిత్రి. అష్టమి నాడు పుట్టినందుకు కష్టపడుతున్నావా అమ్మా, అష్టమి నాడు శ్రీకృష్ణుడు పుట్టలేదా? చదువు పంపించడానికి ఆడదని ఎందుకు అనుకుంటున్నావు? చదువుల తల్లి సరస్వతి ఆడది కదా. ఎంత ఎంత పరిణతి చెందినటువంటి రచన, ఎంత పరిణతి చెందింది. 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత మేము రాయడానికి, ఒక్కొక్క వాక్యం రాయడానికి మేము ఒక్కొక్క రాత్రి వెచ్చిస్తున్నటువంటి ఆ రచన ప్రక్రియలో ఉన్నటువంటి ఆ పురిటి నొప్పులు మాకు తెలుసు. గొప్ప కవయిత్రి, గొప్ప గాయని కావడం అనేది సృష్టిలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక దారిలో ఈ అమ్మాయి వెళుతుంది. కాబట్టి ఎడారులు, కొండలు, గుట్టలు, ఎడారులు అనేక అడ్డంకి పదండిపోదాం పదండిపోదాం అన్నట్టు పద 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 నువ్వు నీ మార్గానికి ఎవ్వరు ఆపమ్మా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ ప్రజల్లో గెలిచింది. మీ వాళ్ళ ఫాదర్ మంచి కళాకారుడు, ఆయన కూడా నిజంగానే గద్దరన్న ఆశీర్వాదం ఉంది. ఏదన్నా ఆ పుట్టుకలోనే ఉంటుంది, స్వభావంలో ఉంది. అనేక మహిళరాళ్లతో తనను తాను స్థానం పెట్టుకుని గొప్ప గాయకురాలు అవుతుంది. ఇక్కడ నుంచి నేను చాలా వెళ్ళిపోతావు, అంతే వెళ్ళిపోతావు. థ్యాంక్ యూ సార్. వయసు అనేది శారీరకంగా అంటే భౌతికంగా 40 ఏళ్ళ వయసు ఉండొచ్చు మాకు. అయితే మేము చదువుకున్న పుస్తకాల ద్వారా, మేము సముపార్జించుకున్న జ్ఞానం ద్వారా కొంత వయసు మాకు వస్తుంది. మళ్ళీ 100 ఏళ్ళు మాకు వస్తుంది మేము చదువుకున్న జ్ఞానం ద్వారా. అట్లాగే మా పెద్దల ద్వారా, మా అనుభవం ద్వారా, మా స్నేహితుల ద్వారా, మా బంధువుల ద్వారా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల ద్వారా మళ్ళీ కొంత వయసు మాకు జమ అవుతుంది అనమాట. అట్లాగే మా వయసు దాదాపు 100-200 ఏళ్ళు ఉంటుంది మా కవుల వయసు. ఈ పాప వయసు నిజంగా ఈ పాపకున్న సాహిత్య పరిణితి, దృష్టి, ఆ విశాలత్వం ఇవన్నీ కలిపి తెలుగు భాషకున్న ఎంత ప్రాచీనమైందో అంత వయసు ఉంది ఈ అమ్మాయికి. మనం కడుపు నిండా తింటే నడక స్లో అవుతాయి, ఆకల్లో బతుకులాట ఎక్కువ అవుతాయి,
నీకు తగిలే దెబ్బలు నిన్ను బ్రహ్మాండమైనటువంటి చురకత్తిలాగా తయారు చేయడానికి నువ్వు ఇమ్మీడియట్గా పాడినటువంటి పాట బండెనగ బండి కట్టి నీలో తెలియని ఒక ఫోర్స్ని తీసుకొచ్చింది. నిన్ను ఆటోమేటిక్గా వితిన్ 6 మంత్స్ 1 ఇయర్లోపు నిన్ను కాకుండా నువ్వు సెలెక్ట్ చేసిన ఒక 4-5 ఆర్కెస్ట్రాని తీసుకొని నువ్వు ప్రోగ్రాములు చేసే పరిస్థితికి వస్తావు. థ్యాంక్ యూ ప్రణవి. ఇంత మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. పర్వాలేదు నాన్న, నేను నీకు తప్పకుండా మంచి సింగర్ అవుతావు, నీ నువ్వు అయ్యేలా నేను చేస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. తప్పకుండా నువ్వు అవుతావు. ఇంటి 100 ఏళ్ళు నీకు భగవంతుడి ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఎందుకు ఏడ్చానంటే ఇది నా రియల్ స్టోరీ. అంటే ముందు చదవనివ్వలేదా ఇంట్లోనా? ఇప్పుడు చదవనిస్తున్నారు. ఈ రోజున కూడా ఆడపిల్లలకి చదువు ఎందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కనీసం ఇలాంటి పాటలో నలుగురు చెప్పే మంచి మాటలో విని ఖచ్చితంగా ఆడపిల్లలకి చదువు చాలా అవసరం. అమ్మాయి చెప్పినట్టుగా చదువుల తల్లి సరస్వతే ఆడదైనప్పుడు మళ్ళీ ఆడపిల్లకి చదువు అవసరమా లేదా అన్న టాపిక్ ఎందుకండి? చదివించండి, ఖచ్చితంగా అమ్మాయిని చదివించండి. ఎందుకంటే ఆ ఇల్లాలు చదువు మొత్తం ఇంటికే వెలుగవుతుంది కాబట్టి. అండ్ మధుప్రియ, కానీ ఇప్పుడు మా ఇంట్లో అలా లేదు. మా డాడీ నన్ను ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు తపన పడుతుంటారు. ఇప్పుడు మా ఇంట్లో అలా ఏమి లేదు. ఇప్పుడు లేదు. ఓకే. అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు, అష్టం ఇప్పుడు లేదుగా. ఇప్పుడు మీ అమ్మా నాన్న నేను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అదిగో మీ అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆవిడికి కాస్తంత బాధ ఉన్నప్పటికీ ఈ రోజున నువ్వు ఇంత బాగా పాడుతున్నావు, ఇంత బాగా షైన్ అవుతున్నందుకు మధుప్రియ వాళ్ళ అమ్మని నేను, మధుప్రియ వాళ్ళ నాన్నని, మధుప్రియ వాళ్ళ నాన్నమ్మని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారేమో మీ ఇంటి వాళ్ళందరూ కదా. చాలా మైన్యూట్ డిఫరెన్స్ తో ఈ రోజు తను ఎలిమినేట్ అవుతుందే. కానీ మధుప్రియ అంటే మాకు చాలా ఇష్టం. మధుప్రియ, డెఫినెట్లీ నీ పాటల్ని మేము మిస్ అవ్వబోతున్నాము, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండి నీ టీమ్ ని ఎంకరేజ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన మాట ఇవ్వాలకి అందరికి థాంక్స్. ఐడియా సూపర్ సింగర్ 3 హూస్ ద బెస్ట్ లో నెక్స్ట్ ఫోక్ ఫైటర్స్.